बाबाई बाबाई निन्ने बाबाई बा ये मैं टाउन निंच चोदी ले पल्ली कोची पल्ली इधर रास कुट्टा होना इम्पोर्टेंट मैटर जर्नलिस्ट वाटे बुरी का ना ये रास्ता टूट बदलवा ना नू बा नितो यहाँ के लायक पोतना नू तेलस बाबाई कनी मन मीडिया के दा मेरे के दा अपर मत्तुगा उंडा लंटा रू मुंडू आ तेलुग नेच को अपर मत्तु गादु अपर मत्तों कत्ती वक्रु जलन जलो चेड में సర్లేండి బాబాయ్ మీ ట్రైనింగ్ లో నేర్చేసుకుంటాను కానీ ఇప్పుడు చెప్తాను చూడండి అప్రమత్తంగా ఈ శివంగి ఏం చెప్పినా వైరల్ అయిపోవాలంతే నీకు ఎప్పుడైతే ఈ వైరల్ శివంగి అని పేరు పెట్టానో అప్పటి నుంచి నీకు ఈ వైరల్ పిచ్చి పట్టుకునింది ముందు ఆ వైరల్ ఆపేసి సబ్జెక్ట్ మీద కాన్సంట్రేట్ చేయి ఏం చేద్దాం బాబాయ్ లోకం ఎప్పుడు మీలాగే ఉంటుందా నిజం చెప్పాలంటే కరోనా లాగా తగులుకుంటుంది ఫేక్ న్యూస్ పెట్టామనుకోండి షేక్ అయిపోతుంది లక్షల్లో వ్యూస్ దేనికైనా వ్యూ ఉండాలి కదా బాబాయ్ వ్యూ ఎంత మంచి వ్యూ జగన్ నిర్ణయంతో బెంబేలెత్తిన మోడీ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు అమిత్ షాతో ఆలింగనం చేసుకున్న మమతా బెనర్జీ బీజేపీలకు జంప్ అవబోతున్న లోకేష్ ఇది వ్యూ అదిరిపోయినాయబ్బా చాలా చాలా బాగున్నాయి ఏమైనా సీనియర్ సీనియరే ఏంటి నీ బొంద నెగిటివ్ టైల్స్ పెట్టుకుని జర్నలిస్ట్ గా బ్రతకడం కన్నా జర్నలిస్ట్ అంటే వాల్యూస్ వాల్యూస్ ఉండాలి బాబాయ్ అంత బారీ డైలాగ్స్ వద్దు ఫ్రెండ్స్ మా బాబాయ్కి కోపం వచ్చేసింది వాల్యూస్ వాల్యూస్ అంటాడు పూర్ బాబాయ్ చూడు శివంగి ఎంత అందమైన మంచమైనా మూడు కాళ్ళతో ఉంటే కూర్చోవడానికి ఉపయోగపడదు నాలుగో కాలు కూడా ఉండాలి అది కూడా ఆ మూడు కాళ్ళలాగే బలంగా ఉండాలి అది మీడియా అంటే మీడియా పవర్ ఇదండి మా బాబాయ్ క్యారెక్టర్ పత్రిక అంటే ఎన్కౌంటర్లా టీవీ అంటే అవినీతి పైపైలే తుపాకీలా ఉండాలంటాడు ఏజ్ ఏమో 60 బీపీ షుగర్ లివర్ ప్రాబ్లం ఇంకా చెప్పాలంటే చాంతాడంత లిస్ట్ ఉంది చూడు శివంగి ఇప్పుడు నాకుండే రోగాల లిస్ట్ కాదు నేను చదవమనింది దేశానికి పట్టిన రోగం గురించి నీ ఆడియన్స్ చెప్పమని కొట్టుకుంటా ఉన్నా ఫ్రెండ్స్ మా బాబాయ్కి ఎన్ని రోగాలు ఉన్నప్పటికీ ఏ శివంగి హా బాబాయ్ అదే చెప్తున్నాను ఇంత రిస్క్ ఉన్నప్పటికీ క్వారంటైన్ లో ఇంటర్వ్యూ అంటాడు ఐసోలేషన్ లో డాక్టర్ తో మాట్లాడతాడు కరోనా పేషెంట్ ఫీలింగ్స్ కూడా రికార్డ్ చేస్తాడు అంటే డ్యూటీ ఇస్ ద ఫస్ట్ కానీ మీరేం చేస్తున్నారు ప్రభుత్వం అసలు మీతో ఏం చెప్పింది ఇంట్లోనే ఉండండిరా బాబు అదే మీకు పెద్ద డ్యూటీ అని చెప్పింది కానీ మీరు వింటారా చూడండి ఆ బడుద్దాయిలు త్రిబుల్స్ వేసుకుని సరాసరి ఆ యమ్ముడి దగ్గరికి పోతానంటారు ఆ తింగర్ బ్యాచ్ చూడండి బ్యాటు బాల్ ఎత్తుకుని ఊపుకుంటా పోతా ఉన్నారు వాడు ఫోర్ కొడతాడో అవుట్ అవుతాడో తెలియదు కానీ ఇట్లే ఊరేగితే వాడు ఊరెళ్ళడం గ్యారంటీ ఆ పెద్ద ఆయన చూడండి సిగరెట్ కాల్చకపోతే ఉండలేడంట తాగితే అస్సలే ఉండడు పోనీ పోతాడు మనమేం చేయలేం ఎక్కడా తిరగకుండా ఇంట్లో పడి ఉండడమే మీ డ్యూటీ అంటే ఆహా మేము డ్యూటీ చేయం లాక్డౌన్ పాటించాం భౌతిక దూరం పాటించాం మాస్కులు పెట్టుకోం శానిటైజ్ యూజ్ చేయం చేయకండి ఎవరికి నష్టం ఇలాగే ఒక నెల మొత్తం లాక్డౌన్ ప్రకటిస్తే అప్పుడు వస్తారు దారికి శివంగి నీ వీడియో చూసేది వాళ్లే నీ ఆడియన్సే వాళ్ళు నీకు దేవుళ్ళతో సమానం వాళ్ళ మీదే శాపాలు పెట్టావనుకో నీ వీడియోని చూసేది కాదు కదా నిన్ను వైరల్ చేసేది కాదు కదా నేను వంటర్ శివంగి అని పిలుస్తా ఆడియన్స్ అంటే ఏమనుకుంటున్నావు పవర్ఫుల్ మన మీడియా కన్నా పవర్ఫుల్ ఆడియన్స్ వాళ్ళ గురించే మనం ఉండేది మనం బతికేది కూడా వాళ్ళ కోసమే తెలుసుందా సారీ బాబాయ్ సో ఫ్రెండ్స్ వినండి వివేకంతో ఆలోచించండి ఆరోగ్యంగా జీవించండి కానీ మా విఎస్ మీడియాని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ శివంగిని కూడా ఆశీర్వదించండి సో ఫ్రెండ్స్ బై బై సీ యూ మిస్ యూ